బాల్కాసమ్మ నన్న నీతోనే నేను మాట్లాడాలనుకున్నా. ఇప్పుడే బ్రేక్ టైంలో ఒక వార్త చూసినా, వార్త చూడగానే ఈ వార్త చదవగానే ఒకసారి బాల్కాసమ్మ నన్నతో మాట్లాడాలి ఈ విషయం గురించి అనుకున్నా. అన్న ఏం రాసినామమ్మ, ఉద్యమంలో బండి రేవంత్ ఎక్కడ, వాళ్ళపై ఒక్క కేసు అయినా ఉన్నదా, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్. రైతే అన్న, బండి సంజయ్ సార్ ఉన్నారా, రేవంత్ రెడ్డి సార్ ఉన్నారా పక్కన పెడితే నీ పార్టీ, నీ సొంత పార్టీ. ఇప్పుడు నువ్వు గా పథకం తెచ్చింది, గీ పథకం తెచ్చింది, ఉద్ధరించింది, గీ పార్టీ చేపట్టే, కేసీఆర్ చేపట్టే, ఆయన లేకపోతే బతుకులేవు, అరే ఆయన లేకపోతే మీరు ఏడుండేరో, అందరిని ఆడవాళ్ళు నమ్ముకొని బతకాలా, మగోళ్ళేమో కూలికి వాళ్ళేమో అంటారు కదా పాతకాలంలో, వాళ్ళ ఇంట్లో పనికి పెట్టేది లేచి అట్లా బతకాలన్నట్టు ముచ్చట చెప్తున్నావు. నీ పార్టీలో ఎంతమంది ఉన్నారే, నీ పార్టీలో దెబ్బలు తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నీ పార్టీలో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొక ముచ్చట చూపించి చాలా క్లియర్గా అడుగుతా. ఇంత పెద్ద ఫోటో వేసి ఈయన గురించి నవ్విన ఫోటో వేసినావు, అసలు ఈయన ఎక్కడున్నాడు ఉద్యమం అప్పుడు? కనబల్లే, ఎక్కడున్నాడు ఉద్యమం అప్పుడు చెప్పు. మరి మరెందుకో ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లేస్లో ఉండి, ఈయన ఒక మంత్రి హోదాలో ఉండి, ఈయన ఈరోజు కథలు చెప్పి మీకు పనులు శాత కావు, తెలంగాణ వాళ్ళంటే దద్దమ్మలు అని ఈయన మాట్లాడుతుంటే ఏం చేసినావు నువ్వు? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తాన్రు, ఈయన పనిచేయడానికి తెలంగాణలు రావట్లే, పని శాత కావట్లేదు అన్నప్పుడు గదే అసెంబ్లీలో నువ్వు ఉన్నావా? ఉంటే మేము గీ కూలి పని చేయడం కోసం రావడం ఏందన్నా నువ్వు అడిగినవా? ఏం చేసినావు? అధ్యక్ష ఇంటికొక్క ఉద్యోగం అంటే ఎట్లా చాతనైద్ది అధ్యక్ష అని ఇక్కడ కూర్చుంటే, ఉద్యమ ఆకాంక్ష నీకేం తెలుసు, ఇంటికో ఉద్యోగం అనే మాటతోనే మా బతుకులు మారుతాయనే ఆకాంక్షతోనే మా పోరగాళ్ళు చచ్చిపోయినరు, మేము తెలంగాణ ఉద్యమం కోసం దెబ్బలు తిన్నాం, తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఎన్ని అవస్థలు పడ్డారు నీకు తెలుసా అని ఒక్క ప్రశ్న ఎందుకు అడగలేకపోయినావు? చెప్పన్నా మాట్లాడు. గదే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న ఎవరన్నా ఆయన, ఎవరాయన ఏ ఉద్యమం అప్పుడు ఏం చేసిండు? చేపలు ఇస్తాం పెంచుకోండి, కోళ్ళు ఇస్తాం పెంచుకోండి, గొర్రెలు ఇస్తాం పెంచుకోండి, బర్రెలు ఇస్తాం పెంచుకోండి, గవి ఉపాధులు కావా అన్నప్పుడు, ఏహే ఉద్యమంలో లేని మీకు గీ మంత్రి పదవులు, ఉద్యమం కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజలకు బర్లా గొర్రెలా, ఏం మాట్లాడుతున్నావన్నా అని ఎందుకు అడగలేకపోయినావు? సమాధానం చెప్పన్నా, ఎవరు వీళ్ళంతా, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఈరోజు మంత్రి పదవుల హోదాలో ఉండి మా బ్రతుకులతో ఎందుకు ఆడుకుంటాన్రు? చాలా బాగా అడిగినావు పక్కన వాళ్ళ గురించి. మరి నీ కిందది ఎవరు చూడాలి, నీ చుట్టుపక్కలది ఎవరు చూడాలి? అవసరం లేదా నీకు, అవసరం లేదా అంటే నీ పదవి కాపాడుకోనీకి నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీ కోపం వచ్చినా పర్వాలేదు, నీ పదవి కాపాడుకోవడానికి నీ చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, నీ చుట్టూ చేస్తున్న విషయాలు నీకు కనబడట్లేదు. చెప్పన్నా ఏం చేసినావు, ఎంతమంది ఉన్నారు నీ పార్టీలో ఈరోజు ఉద్యమకారులు, ఎంతమంది? మళ్ళా తెలంగాణకు సంబంధించి, 20 ఏళ్ల కళకు సంబంధించి, ఇక వీళ్ళు చేసుకునే పార్టీకి సంబంధించి ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటూ జనాల్లో తిరిగే వాళ్ళ గురించి ఈయన ఫోటో వేసుకొని ఈయన మా బతుకుల గురించి మాట్లాడుతూ అవహేళన చేస్తుంటే శబాషని చప్పట్లు కొట్టే మీరు ఉద్యమకారులు, మీరు ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతుంటే మేము షోలు పెట్టి వినాలి, అవునా? చెప్పు బాల్కా సుమనన్న సమాధానం, ఏమైపోయినరు? ప్రొఫెసర్ కోదండరాం ఆ సార్ని ఇప్పుడు నేను ఎందుకు గుర్తు చేస్తానంటే, ఆయన వెనక ఎంతమంది పొరగాళ్ళు వచ్చిండ్రు, గాయన ప్యాంటు చినిగేదాకా చేసి పోలీసులతో స్టేషన్లో తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆయనకు మస్తు గౌరవం ఇచ్చినామన్నా, గది కదా, గది కదా. అరే రేవంత్ సార్కి, బండి సంజయ్ సార్కి, బండి సంజయ్ సార్కి ఇదేం తెలుసు? బండి సంజయ్ సార్ బాల్కా సుమన్ సార్ని అడగండి ఏం చేయాలో చెప్తాడు, ఉద్యమం కోసం ఊపిరదులను మర్పించేయాలి. ఈరోజు తెలంగాణ అంటే అరే కేసీఆర్ కేటీఆర్ అని చెప్పాలి, కవితకు వస్తే దండం పెట్టాలి, కవితకు వస్తేనే బతుకమ్మ పండగ చేయాలి. బాల్కా సుమన్ సార్ని అడగండి, నువ్వేంది బండి సంజయ్ సార్ జనాల్లో తిరుగుతా జనాలను అడుగుతా అంటారు, ఏం చేసినావు? అవు అదే మనం వెళ్తే జనాలు అడ్డుపడతారు కదా, బండి సంజయ్ సార్ వస్తేనే ఏ నువ్వు రావద్దు అని అడ్డుపడతంటే తాగిచ్చిన పోరగాలతో మీడియా మీద కుసుగొలిపి మా బండి వేసుకొని మేము వెళ్ళిపోయాం. కరెక్టే బాల్కా సుమన్ సార్ మస్తు చెప్పినావు, నిజమే. ఎవరు ఉద్యమకారుడు, ఎవరు ఈ ప్రశ్నను ముందేయాల్సింది ఎవరిని? అసెంబ్లీలో తెలంగాణ ప్రజలను హీనంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ అవహేళన చేస్తుంటే దళిత సాధికారతకు అసలు దళితులకు 3 ఎకరాలు ఇస్తా లేదు, దళితులను చేస్తాను అనే పచ్చి అబద్ధాలు అక్కడున్న ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నోరు మెదపకుండా చూస్తూ కూర్చొని బయటకు వచ్చి మళ్ళీ బీరాలు పలుకుతున్నావు చూసినావా నువ్వు? చెప్పాలి నిజమే, నువ్వే ఉద్యమకారుల గురించి మాట్లాడాలి, మేమే వినాలి. అవును కరెక్టే, కరెక్ట్ సుత, నీలాగే
నిరుద్యోగులు అనేక మంది ఉద్యోగం వస్తుందని కలలు అంటే ఈ రోజు ఇంటికి ఒక ఉద్యోగమా ఏం నుంచి ఉంటది బర్లు గొర్లు గాసుకోవడం కూడా ఒక ఉపాధి అని చెప్తే దానికి చప్పట్లు కొట్టి చాప పిల్లలు కోడి పిల్లలు పంపిణీ చేస్తామని చెప్తుంటే కూడా కళ్ళప్పగిచ్చుకొని చూస్తూ వాళ్ళకి ఏమైతే ఏంది నా సీటు పదలం కాగా దానికి కూర్చున్న నిన్ను నువ్వు చెప్పే మాటలు మీ వినాలి నీకు చప్పట్లు కొట్టాలి సోచన చేయన్న ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు ఏమైపోయిండ్రు ఉద్యమ పార్టీలో ఉద్యమకారులంతా ఏమైపోయిండ్రు రాజకీయ పార్టీగా మార్చుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి సార్ ఇది ఉద్యమ పార్టీ కాదు రాజకీయ పార్టీ అని చెప్పినప్పుడు మీరంతా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలి ఎందుకంటే మీరంతా ఉద్యమకారులు అని చెప్పి మిమ్మల్ని గెలిపించినాం మీరు రాజకీయ పార్టీ అని చెప్పుంటే గెలిపించేటోళ్ళం కాదు రాజీనామా ఎందుకు చేయలేదు ఎందుకు పోటీ చేయలేదు ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిన టిఆర్ఎస్ నాయకులంతా కూడా ఎందుకు రాజీనామా చేసి పోటీ చేయలేదు ఈ రోజు కూడా గీ నమస్తే తెలంగాణ అన్న పేపర్లో గీది ఉద్యమ పార్టీ ఈయన ఉద్యమ నాయకుడు అని చెప్తాడు ఎక్కడి నుంచి వచ్చింది కాదు అది రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు అని స్వయాన కేసీఆరే ఒప్పుకున్నాడు మీరంతా ఎవరు ఆయన ఉద్యమకారుడు పక్కనోళ్ళు కాదు అని చెప్పనీకి ఏ నుంచి తీసుకొచ్చిండ్రు సబిత ఇంద్రారెడ్డి ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు వీళ్ళంతా ఎవరు ఇట్లా చెప్పుకుంటే పెద్ద లిస్టే ఉంది ఏ నుంచి వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ మంత్రి పదవులు ఎందుకు ఇచ్చినావు లేరా ఉద్యమంలో పాల్గొన్న బిడ్డలు లేరా ఉద్యమానికి స్ఫూర్తయిన ప్రొఫెసర్లు లేరా ఉద్యమం కోసం ఉన్న టీచర్లు లేరా ఉద్యోగం కోసం పాల్గొన్న నిరుద్యోగులు లేరా ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లల తల్లిదండ్రులు లేరా వాళ్ళు నిలబడి నిక్కచ్చిగా ఉంటే మేమందరం గెలిపించుకోలేమా నువ్వు ఒక్కడివి నిలబడితేనే నీ వెనక లక్షల్లో కోట్లలో వచ్చి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళ ఉద్యమం కోసం ఊపిరి పోసిన ఒక్క నాయకుడు నిలబడితే మీ వెనక నిలబడమా లేకపోతే వాళ్ళకు స్థానం ఇవ్వకుండా ఒక్కొక్కరిని బయటికి పెంచేసి రాజకీయ పార్టీగా మార్చుకోవడం కోసమే నువ్వు ఇవన్నీ చేసినావా ఒకసారి చెప్పు బాలక సుమన్ అన్న ఇవన్నీ ఇన్నాక ఇక్కడ పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పినావు కదా ఎవరి మీదైనా ఒక్క కేసైనా ఉన్నదా ఏమైనా చేసిండ్రా ఒక్క కేసు కాదు అరే బాబు ఈ తెలంగాణ ఉద్యమం ఏంది మా అయ్యనాడ గుసోబెట్టుడేంది పిచ్చి లేసిందా అని అమెరికాలో ఉండి ఫోన్లు చేస్తంటే ఆయనను తీసుకొచ్చి ఈ ఉద్యమం ఏంది ఉద్యమ ఆకాంక్షలు ఏంది తెలవకుండా గంత పెద్ద ప్లేస్లో కూర్చోబెట్టి పొద్దున్న లేస్తే ఆయన ఫోటో పెట్టుకొని మీరు జైలు కొడతండ్రు అంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు బాలక సుమన్ అన్న ఇంకా ఇంతకు మించికి దీని గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు